నమస్తే అండి నా పేరు డాక్టర్ అజా ఎండి హోమియోపతి ఇప్పుడు ఈరోజు మన యొక్క యూసేజెస్ యొక్క యాక్షన్ అండ్ ఎఫికసీ ఏ పొటెన్సీలో ఎటువంటి కంప్లైంట్స్ మనం ఎక్కువగా ఈ రోజు రోజువార ప్రాక్టీస్ అంటే డే టు డే క్లినికల్ ప్రాక్టీస్లో మనం యూస్ చేస్తూ ఉంటాం అనేది నేను ఈ వీడియోలో మీ మన ప్రేక్షకులకి నేను చెప్పదలుచుకున్నానండి సో లైకపోడియం అనగానే సీ జనరల్గా ఏంటంటే థర్టీ టూ హండ్రెడ్ పర్టెన్సీస్లో మనం జనరల్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ బాగా మానసికంగా ఎక్కువ బాధపడే వాళ్ళకి ఈ జనరల్గా లైకపోడియం అనే ఔషధం డే టు డే ప్రాక్టీస్లో మనం రెగ్యులర్ ప్రాక్టీస్లో యూస్ చేస్తూ ఉంటామండి సో లైకపోడియం అనే మెడిసిన్ సో నాట్ ఓన్లీ రిలేటెడ్ టు మెంటల్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ కానీ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్కి కాకుండా మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ మీద కూడా చాలా అద్భుతమైన మెడిసిన్ అనేది లైకపోడియం అనేది యూస్ చేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి సో జనరల్గా ఎటువంటి కంప్లైంట్స్ కంటే జనరల్గా ప్రీమేర్చి రీజాకులేషన్ కానీ అంటే శీఘ్రస్కలన సమస్యలకు కానీ లేదంటే అంగస్తంభన సమస్యలకు కానీ అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్తూ ఉంటాం లేదంటే సెక్షువల్ పవర్స్ ఎవరికైతే స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ వలన ఈ సెక్షువల్ పవర్ అంటే సెక్షువల్ ఎఫికసీ ఎవరికైతే తగ్గిపోతూ ఉంటుందో అటెంట్ వాళ్ళల్లో కానీ లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరైతే గంటలు గంటలు అవర్స్ టుగెదర్ వితౌట్ ఎక్సర్సైజ్ లేకుండా అంటే ఎటువంటి శారీరక శ్రమ లేకుండా గంటల గంటలు వీడియోస్ అంటే ల్యాప్టాప్స్ వాడే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ లేదంటే కంప్యూటర్ వర్క్ లేదంటే ఎక్కువగా మానసిక అంటే మెంటల్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళలో జనరల్గా ఈ లైకపోయేయం అనే ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను సో ఇట్లాంటి వాళ్ళల్లో ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా మైండ్ రిలేటెడ్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ వర్క్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ ఎవరికైతే కంటిన్యూస్గా ఈ మానసిక సమస్యలు ఉంటాయో వాళ్ళలో కొద్దిగా ఈ సెక్చువల్ ఫంక్షన్స్ అనేవి కొంతమంది ఇండివిజువల్స్లో మనం రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తూ ఉంటాం అంటే జనరల్గా ఈ ప్రీ ప్రీమెచ్యురీ జాక్యులేషన్ కానీ లేదంటే సెక్షువల్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదని కానీ లేదంటే సెక్షువల్ టైంలో ఇరెక్షన్స్ అంటే సెక్షువల్ ఇరోజువల్స్ అనేవి రావట్లేదని కానీ సో జనరల్గా ఆ కంప్లైంట్తో మన దగ్గరికి రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మన దగ్గరికి వస్తూ ఉంటారండి సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఏంటంటే మనం ఈ లైక్ పొడి అనే ఔషధం అది థర్టీ పొటెన్సీలు ఇవ్వాలా లేదంటే టూ హండ్రెడ్ పొటెన్సీలు ఇవ్వాలా వన్ ఎం ఇవ్వాలా టెన్ ఇవ్వాలా అంటే డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండివిజువల్ అంటే వాళ్ళ వయసును బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి అది ఏ పొటెన్సీలో మనం ఎంత ఫ్రీక్వెన్సీగా రిపీట్ చేయాల్సింది ఉంటుంది అనేది మనం ఆ కేస్ టేకింగ్లో మనం మొత్తం కేస్ హిస్టరీ అంతా ఒకసారి టోటల్గా రిపటరైజ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎగ్జాక్ట్ పొటెన్సీ అనేది డిసైడ్ చేసి ఆ టైంలో మనం ఆ పేషెంట్కి మన ఆ మెడిసిన్ డోసేజ్ అనేది ఫ్రీక్వెంట్గా ఇవ్వాలా లేదంటే ఒక డోస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనేది వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మనం డిసైడ్ చేయాల్సింది ఉంటుందండి సో ఒక లైకోపోడియం పొటెన్ లైకపోడియం మెడిసిన్ అనేది కాకుండా హోమియోపతిలో ఈ సెక్షువల్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయని నేను ఈ వీడియో ద్వారా చెప్పుకో చెప్పదలుచుకున్నాను సో ఈ లైకబోడియం కానీ కెలాడియం కానీ యాగ్నస్ కాస్టర్స్ కానీ అశ్వగంధ కానీ జిన్సింగ్ కానీ ఇట్లాంటి పర్టిక్యులర్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ పేషెంట్ యొక్క చెప్పే కంప్లైంట్స్ బట్టి వాళ్ళకు ఉండే ఏజ్ ఫ్యాక్టర్స్ బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మనం ఏ రెమెడీ ఇవ్వాలి ఏ మెడిసిన్ ఇస్తే వాళ్ళకి ఎంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయనేది మనం డిసైడ్ చేసి ఆ పొటెన్సీ అనేది మనం అడ్జస్ట్ చేసి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇట్లా లైక్పోయేయం అనేది జనరల్గా ఇట్లాంటి సెక్షువల్ ఫంక్షన్స్ అంటే నేను పైన చెప్పిన సెక్షువల్ ఫంక్షన్స్ అంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ లేదంటే ప్రీమెచ్యూర్ రిజాక్యులేషన్స్ కానీ లేదంటే కొంతమందిలో ఫిజియలాజికల్ ఇంపార్టెన్సీ అంటూ ఉంటాం అంటే ఎటువంటి ఫిజికల్ కంప్లైంట్స్ కనిపించవు కానీ వాళ్ళకంతా స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ వల్ల వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీస్ అనేవి డే బై డే గ్రాడ్యువల్గా డిక్లైన్ అయిపోతూ ఉంటాయి సో ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ లైక్పోయే ఔషధం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందని ఈ వీడియోలో నేను నేను మెయిన్గా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఏదో సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ అనేది కాకుండా పర్టికులర్గా ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి మీ డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు మీరు ఓపెన్గా అంతా మీకు ఉన్న కంప్లైంట్ ఏదైతే ఉందో అంటే జనరల్గా ఏదో పేషెంట్స్ ఏం ఉంటారంటే ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లైంట్స్ చెప్తుంటారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది వాళ్ళు దాస్తూ ఉంటారు సో ఇట్టా కాకుండా వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో అంత ఓపెన్గా డిసై అంత ఓపెన్గా చెప్పదలుచుకు చెప్పదలుచుకుంటే అప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఆ కాన్స్టిట్యూషన్ వైజ్ ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది మనం డిసైడ్ చేసి బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ఇందాక నేను చెప్పినట్టు పొటెన్సీ అనేది డిసైడ్ చేసి యాక్యురేట్గా మనం అది ఎన్ని డోసెస్లో మనం రిపీట్ చేయాల్సింది అనేది కూడా మనం డిసైడ్ చేసి మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాము సో ఇట్లాంటి వాళ్ళలో ఈ లైక్పోడియం ఔషధం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను